ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఏబి వెంకటేశ్వరరావుపై ఇంకా ఆగని జగన్మోహన్ రెడ్డి కుట్రలు. ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసి ఒకసారి మళ్ళీ దెబ్బతిన్నా కూడా మళ్ళీ అదే కారణానికి సస్పెన్షన్ వేటు వేసి మళ్ళీ క్యాట్లో కూడా విచిత్రమైన డ్రామాలన్నీ ఆడుతూ ఉంటే అసలు ఈ పని ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఆరాధిస్తే అసలైన నిజం బయటపడిపోయింది. అదేమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. అసలు ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఆయన మీదే సస్పెన్షన్ వేటు వేసింది. దాని మీద ఆయన హైకోర్టుకు వెళ్ళనివ్వండి, సుప్రీంకోర్టుకు వెళ్ళనివ్వండి, తిరిగి విధుల్లోకి చేర్చుకోవాల్సిన అగత్యం పట్టినా కూడా ఆయన్ని ఈ పోలీస్ శాఖలో కాకుండా స్టేషనరీకి పంపించి మళ్ళీ పాత కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే మళ్ళీ వారం తిరగకుండా సస్పెన్షన్ వేటు వేశారు. మళ్ళీ ఆయన క్యాట్కి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ విచారణ జరుగుతూ ఉంటే అసలు సస్పెన్షన్ చేసిన తర్వాత 6 నెలల లోపే ఒక విచారణ చేసి దాని మీద కావలసిన వాటన్నిటినీ పైనున్న క్యాట్కి సమర్పించాల్సిన అవసరం ఉన్నా కూడా దాన్ని ఏ విధంగానూ పట్టించుకోకుండా ఎంతవరకు నెట్టుకొచ్చారు, దానంతటికి కారణం ఏమిటి అనేది మీకు నాకు అందరికీ బాగా తెలిసిందే. అంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అని. ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అధికారం మన గుప్పిట్లో ఉంటే వస్తుంది. పైనున్న అధికారంలో ఉన్న వాళ్ళ అభయహస్తం మన మీద ఉంటే వస్తుంది. ఇలాంటివన్నీ అక్కడే జరుగుతాయి. వ్యవస్థల్ని ఏ రోజైతే మేనేజ్ చేస్తామో మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకుని రావచ్చు. ఉదాహరణకు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక్కడ ఎవరిని ఏమైనా చేసేస్తాం, ఏ విధంగానైనా సరే వాళ్ళని ఇబ్బంది పెడతాం అని చెప్పటానికి ఈ కారణం ఈ ఏబి వెంకటేశ్వరరావు. అసలు డీజీపీ కావలసిన ఆయనేమో సస్పెన్షన్ వేటు పడి బయటున్నాడు. డీజీపీకి అర్హత కూడా లేను ఆయన, అంటే ఈ పోలీసులో లేడు ఆయన, ఐపీఎస్ చదివి వచ్చినాడు అని కాదు నేను చెప్పటం. ఆయనకి ఇంకా టైం రాలేదు, అయినా కూడా ఆయన చాలా రోజులుగా 2.5 సంవత్సరాలుగా డీజీపీగానే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేశారు అని అంటే ఇదిగో ఎందుకు జరిగింది అనేది నిన్న క్యాట్తో బాగా తేట తెల్లంగా తెలిసిపోయింది. ఏబి వెంకటేశ్వరరావుకి ఆయనకున్న సర్వీస్ ప్రకారంగా మే నెలాఖరికి ఆయన రిటైర్ అయిపోయే సూచనలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మే 29కి ఇప్పుడు రిటైర్ అవుతూ ఉన్నారు. అప్పటి వరకు ఈ కేసుని ఇలాగే ప్రొలాంగ్ చేసి ఆయన్ని విధుల్లోకి లేకుండా చేస్తే గనుక ఇప్పుడుండే ఎలక్షనీరింగ్లో జగన్మోహన్ రెడ్డికి అడ్డం పడే వాళ్ళు ఎవరు లేకుండా పోతారు. ఇక ఇప్పుడు ఈ సిఎస్ఓ డీజీపీనో బదలాయించాలని మనం ఎంత చెబుతూ ఉన్నప్పటికీ నిన్న జరిగింది ఈ ఇంటెలిజెన్సు డీజీ సీతారామాంజనేయుల్ని, మరి ఇక విజయవాడ కమిషనర్ని బదలాయింపు చేశారు. మరి ఆ ప్లేసులో ఎవరిని పెట్టాలి అని పేర్లు కావాల్సి వస్తే ఏబి వెంకటేశ్వరరావు గనక ఆల్రెడీ ఇందులో ఈ విధుల్లో ఉండి ఉంటే ముందుగా ఆయన పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రొసీజర్ ఫాలో అవుతుంది కాబట్టి. ఎంత మనకి కావలసిన విధంగా పనిచేస్తూ ఉన్నప్పటికీ పైనున్న అధికారులు ఎవరెవరు ఏ ఏ పేర్లు ఇచ్చారో ఆ పేర్లలో నుంచే మరి ఎలక్షన్ కమిషన్ పిక్ చేసుకుంటుంది కదా. అందుకనే సిఎస్ని పేర్లు ఇవ్వమని అడుగుతారు. వెనకటికి చెప్పిన సామెతలాగానే బంతిలో ఏడ కూర్చున్నా మనకు రావాల్సింది వచ్చి చేరుతుంది, వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు ఈ వడ్డించేవాడు సిఎస్ ఉంటే మరి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ పేర్లు ఇవ్వకుండా కనుక చేస్తే వీళ్ళకి కావాల్సిన వాళ్ళని మళ్ళీ తిరిగి పెడతాడు. ఎవరిని సస్పెండ్ చేసినా ఆ ప్లేస్లో మళ్ళీ మనకు కావాల్సిన వాడే వస్తాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ తప్పించి పక్కన పెట్టాలి. అసలు పోయిన వారమే ఈ విచారణ జరిగినప్పుడు అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు కూడా సీరియస్గా చెప్పటం జరిగింది. ఇక ఫైనల్ జడ్జిమెంటే అని అన్నట్టుగా అయినా కూడా మా లేదు లేదు మా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి, వాటన్నింటినీ మేము మీకు అందిస్తాము, ఒక వారం టైం ఇవ్వండి అని ఒక వారానికి వాయిదా వేయటం జరిగింది. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ నిన్న విచారణ జరిగితే మళ్ళీ సేమ్ అదే పాట. ఎన్నిసార్లు అదే పాట పాడుతూ ఉన్నా కూడా పైనుండే వాళ్ళు కూడా కొంచెం ఏదో వీళ్ళకి ఒత్తాసిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనంతటికీ కారణం మళ్ళీ అదే వ్యవస్థల మేనేజ్మెంట్.
మళ్ళీ తిరిగి 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 మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మళ్ళీ బీజేపీలో ఉన్న అధినాయకుల దగ్గర నుంచే వస్తుంది. పైన కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు మనకు ఫరుగా ఉంటే మనల్ని ఒక మాట అనరు, ఒక తిట్టు తిట్టరు. మనకి కావలసిన దాన్ని దేన్నైనా సరే ఒక రూపాయి అప్పడిగితే 2 రూపాయలు 3 రూపాయలైనా ఇచ్చి పడేస్తారు. మనం ఎన్ని అకృత్యాలు అఘాయిత్యాలు చేసినా ఏ విధంగా దేన్ని నాశనం చేద్దాం అనుకున్నా వాళ్ళు మనకు వత్తాసు పలుకుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి విచిత్రంగా జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ ప్రేమాయణం నడుపుతూ అటు టీడీపీ జనసేన కూటమితోటి వాళ్ళు అసలు ముందుకు వచ్చే పెళ్లి లాంటి ప్రయత్నం ఒకటి చేశారు. అయినా కూడా వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది కొంత ఏమో తగ్గుతుందేమోనని ఆశించిన టీడీపీ జనసేన కూటమి బీజేపీని కలుపుకుంటే మళ్ళీ ఏం జరగటం లేదు. ఏమీ జరగకపోయినా కూడా ఈ డీజీని ఇంటెలిజెన్స్ డీజీని మారిస్తే మళ్ళీ దానికి పేర్లు ఇవ్వాల్సింది సిఎస్ఏ. ఒక 3 పేర్లు ఇవ్వాలి అని అంటే అందులో మరి ఈ ఏబీ వెంకటేశ్వరరావు గనక మళ్ళీ తిరిగి విధుల్లోకి వస్తే ఈయన పేరు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కదా. అందుకని ఈ ఎలక్షన్ల నుంచి ఆయన తప్పించేసేయటం, ఆయన రిటైర్మెంట్ కూడా సస్పెన్షన్లోనే జరిగిపోవటం, ఆ తర్వాత సస్పెన్షన్ పోయినా ఆయనకు రావాల్సింది ఆయనకు వచ్చినా మరి జగన్మోహన్ రెడ్డికి ఏం నష్టం లేదు, కానీ ఎన్నికల విధుల్లో మాత్రం ఆయన ఉండకుండా ఉండాలి. అసలు 2019 ఎన్నికలప్పుడు కూడా ఈ ఏబి వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకానికి పైనున్నోళ్ళు వత్తాసు పలకటం మూలానే కదా ఈయన తీసి ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఎన్నికల విధుల్లో లేకుండా చెయ్యాలి అని అంటే వీళ్లకున్న అధికారాన్ని వీళ్లకున్న వ్యవస్థల మేనేజ్మెంట్ని బాగా వాడుకుని ఈ ఎన్నికలకు ఆయన లేకుండా చేశారు. ఈ కేవలం ఆయనే కాదు, చాలా మంది నిజాయితీ అయిన అధికారులు మొత్తం వీళ్ళ ముందు సరెండర్ అయిపోతే వాళ్ళకు చెప్పిన పని చేయటం, లేదు అనుకుంటే ఎల్వి సుబ్రహ్మణ్యం లాగానో ఏబి వెంకటేశ్వరరావు లాగానో ఎన్ని కావాలంటే అన్ని అభాండాలు వాళ్ళ మీద వేసి వాళ్ళని తీసి పక్కనేయటం, లేదు వాళ్ళకి బాగా పనికొస్తారని అనుకుంటే అర్హత లేకపోయినా కూడా తీసుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టడం, ఇవన్నీ చేసి ఎలక్షన్లో ఏదో లబ్ధి పొందుదాం అనుకుంటూ ఉంటే పైనుంచి ఈ కేంద్రంలో ఉన్న పెద్దల సహకారం కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఉంది అని చెప్పడానికి ఇలాంటివన్నీ తారకాణంగా కనిపిస్తూ ఉంటాయి. అసలు సిఎస్ డీజీపీల బదిలీ ఎందుకు జరగటం లేదు? నేను నిన్న కూడా ఒక వీడియో పెట్టాను. అసలు వీటన్నిటికంటే ముందు నెల రోజుల ముందే వీళ్ళ బదిలీలు జరిగే అవకాశమే లేదు అనే విషయాన్ని కూడా చెప్పటం జరిగింది. ఆ విధంగా ఈ నెల రోజుల్లో వాళ్ళని ఏం బదిలీ చేయలేదు. ఇంకా మీదట ఇంకా ఏం ఎంతకాలం ఉంది ఎన్నికలు అయిపోయే వరకు, అప్పటిదాకా కూడా చేసే అవకాశాలు ఏం కనిపించటం లేదు. కానీ మళ్ళీ 2 రోజుల్లో చేస్తారు, ఏది సీతారామాంజనేయుల్ని లేకపోతే ఈ విజయవాడ కమిషనర్ని బదలాయింపు చేసినంత మాత్రాన వాళ్ళను కూడా అయిపోతుంది అని ఆశించటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ జరుగుతుంది జరుగుతుంది అని మరి జరగకపోతే ఆశాభంగమేగా మిగిలేది. అసలు అట్లాగనే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కూడా ఆయన మళ్ళీ నేను విధుల్లోకి వస్తాను, ఎలాగోలా ఈ ఎలక్షన్స్లో మళ్ళీ నేను పాలు పంచుకుంటాను, నా నా నిజాయితీ ఏమిటి నిరూపించుకుంటాను అని ఆయనకి ఇంకా ఇట్లాంటి ప్రొలాంగింగ్ ఈ విచారణలతోటే ఆయన పుణ్యకాలం కాస్త పూర్తయ్యేటట్టుగా ఉంది. ఇదే అసలు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు మీద ఆడుతున్న అసలు కుట్ర, దాని వెనుకున్న అసలు నిజాలు ఇదే ఈరోజు కుండబద్దలు.